తూర్పు గోదావరి జిల్లా బెక్కువోలు మండలం కొమరిపాలెం గ్రామంలో పంచాయతీ దగ్గర ఉన్న 121 నంబర్ అంగన్వాడి టీచర్ గంగాభవాని పిల్లల నిర్లక్ష్యం వైఖరిపై గ్రామ సర్పంచ్ పిల్లలు తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ నుండి తీసుకుని వెళ్లిపోయారు. స్కూల్ భవనం దగ్గర తల్లిదండ్రులు ఈ టీచర్ మాకొద్దు, కొత్త టీచర్ కావాలని ధర్నా నిర్వహించారు. మొన్న రోజు ఇచ్చేవని కంప్లైంట్ ఎంతమంది ఉన్నారమ్మా అంగన్వాడి కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నారు చదువు? ఎనిమిది మంది అండి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ మా పిల్లలకి ఎటువంటి విద్యా బోధన చెప్పట్లేదు, ఎటువంటి సరైన విధానం లేదు ఇక్కడ. అది మా అమ్మాయి పేరు పెళ్ళ రాలి, అమ్మాయిని అంగన్వాడికి పంపించామండి చదువుకుంటారనేసి. ఎప్పుడు మేము బయటకు వచ్చి చూసినా అమ్మాయి బయట ఉండి ఆడుకుండేదండి. ఇప్పుడైతే చదువు ఉండేది కాదండి. అమ్మాయి ఏమన్నా రాస్తున్నావా అని అంటే ఏం రాస్తలేదమ్మా, టీచర్ ఏం చెప్పలేదు, ఆ అమ్మాయి చదువుకుంటారు అంటున్నారండి. మిమ్మల్ని ఒకసారి కంప్లైంట్ ఇచ్చామండి, అప్పుడు ఏం పట్టించుకోలేదు. అప్పుడు కూడా మేము చెప్పామండి ఆవిడ, ఇక ఆవిడ వస్తే కానీ మా పిల్లల్ని అయితే పంపించమండి, ఆవిడని ఇక్కడ పంపించడం వేసుకోండి, ఇంకో మేడం ఎవరైనా పెట్టండి ఆ టీచర్ గారిని, ఆ టీచర్ గారు ఉంటే మాత్రం మా అమ్మాయిని అయితే పంపించమండి. ఇప్పుడు అయితే సరిగ్గా ఉంటుందండి, ఆ అమ్మాయి చూసుకుంటుంది, చదువు అయితే ఏమీ లేదండి. ఇప్పుడు అదే మళ్ళీ అడిగితే మీరు ఎవరైనా చెప్తుంటే నాకు నా మీద చెప్తారని అంటుందండి ఆవిడ. మేమైతే ఆవిడ ఉంటే పంపించమండి. మట్లాడితే ఉంది అది కంప్లైంట్ ఇచ్చారు, ఆయన ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా అండి అప్పుడు కంప్లైంట్ ఇచ్చారండి, అమ్మాయిని చూసేద్దాం వాళ్ళు చూసుకుంటుంది పిల్లలండి. అప్పుడు కూడా వాదించి ఇక్కడే ఉందని ఆ అమ్మాయి చిన్నతో వాదించి ఏదో కోళ్ళే అండి ఏదో తప్ప ఇచ్చింది అని చెప్పేసి తప్పి క్షమించేసి జాయిన్ చేశారు. మళ్ళీ అదే బోర్డు ఇలాగే చెప్తుందండి, మేము వెళ్ళామని అంటే కూర్చోబెట్టి చదువు చెప్తుందని అంత ముందు అయితే అసలు రాదని పట్టుకుని ఇంకొక అప్పుడు చూపిస్తున్నారు. నేను అప్పుడు అలాగనేదాన్ని ఇక్కడే ఉండేదాన్ని, కంపేటలోనే ఉండిపోవాలని అప్పుడు ఇలాగే చూసేదాన్ని. 14 అదే స్కూల్ అండి ఆవిడ, ఇంకా మేము ఏం చెప్పాలండి, ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తానన్న కూడా అని ఆవిడ కాగితం ఇచ్చింది కదండి మాకు, జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకోమని అంతేనే. నేను అలా వదిలేసాను. మరి ఈ విషయంపై మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? నేను ఈ పిల్లల్ని తీసుకు పంపించినా, ఇవి ఉంటే ఇవి ఉంటే నేను పంపించినాయి. మరి ఎలా
నా పేరు వాసంచెట్ రవికుమార్ గ్రామ సర్పంచ్ కొమరపల్లి ఈ రోజున మా గ్రామంలో ఈ అంగన్వాడీ టీచర్ సమస్య గురించి ఈ రోజున పిల్లల తల్లులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని కార్యక్రమంలో విషయం తెలిసి నేను ఇక్కడ రావడం జరిగింది అయితే సదరు అంగన్వాడీ టీచర్ అయినటువంటి ఎన్ గంగాభవాని గారి యొక్క విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైన కారణంగా గ్రామంలో లబ్ధిదారుల విషయంలో కానీ గ్రామస్తుల్లో కానీ అందరిలోనూ కూడా చాలా ఇష్టత లేకుండా పోయింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని గత నెల రోజుల క్రితం ఇక్కడ పబ్లిక్ ఎంక్వైరీ అయినప్పుడు నేను గ్రామ సర్పంచ్గా కూడా ఈవిడి విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ఈవిడిని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి మాకు న్యాయం చేయండి సరైనటువంటి టీచర్ని ఇక్కడ వేసి ఇక గ్రామస్తుల యొక్క ఇబ్బందులు తొలగించమని నేను కోరడం జరిగింది మరి ప్రభుత్వం ఇంతవరకు అయితే ఈ విధమైనటువంటి చర్య తీసుకోలేదు మళ్ళీ ఈ రోజున మా మామూలు యథా ప్రకారంగానే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ పిల్లల తల్లులతో అయితే కొంచెం ఘర్షణపూరిత వాతావరణం కూడా నెలకొని ఉంది అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ అంగన్వాడీ అసోసియేషన్ యూనియన్ ఏదో ఉందంటున్నారు వా యూనియన్ సోదరి వాళ్ళందరికీ కూడా నేను ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మా గ్రామంలో మా గ్రామానికి ఈ రాష్ట్రంలోనే చాలా అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఈ గ్రామానికి ఎందుచేతనంటే ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా స్వచ్ఛందంగా ఒక నాయకుడి మాట మీదే ఇక్కడ పాలకవర్గాన్ని గెలిపించడం జరిగింది అటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామం అది కానీ యూనియన్ సోదరిమణులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు క్షేత్రస్థాయిలోకి వచ్చి ఈ గ్రామం వచ్చి ఈ అంగన్వాడీ టీచర్ యొక్క పరిస్థితులను పూర్తిగా పరిశీలన చేసి ఇక్కడ రికార్డ్స్ కానీ లేకపోతే ఇక్కడ పబ్లిక్ యొక్క ఒపీనియన్స్ కానీ తీసుకుని మీరు స్పందించాలి కానీ మీరు ఈ అమ్మాయి చెప్పిన మాటలే మీరు విని మరి ఎక్కడో మీరు కూర్చుని ఫోన్ల ద్వారానో మీడియా ద్వారానో మీరు చేసేటువంటి ఉపన్యాసాలు అయితే కరెక్ట్ కాదు సోదరి మళ్ళారా మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అంటే మా గ్రామానికి రండి నేను కూడా మీకు కూడా ఉంటాను మీరు ఇక్కడ పరిశీలించండి మాది తప్పు అయితే మాది తప్పు అని చెప్పండి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో గ్రహించండి తదుపరి మీరు ఏదైనా డిమాండ్ చేయండి అని నేను మనవి చేసుకుంటున్నాను మరి ముఖ్యంగా నేను ప్రభుత్వం వారికి కూడా నేను చేసే విన్నపం ఏంటంటే మేము అనేక సార్లు ఇక్కడ నుంచి విన్నపాలు పంపించాం మీరు కూడా గవర్నమెంట్ సర్వీస్ తరఫున మెమోలు ఇచ్చారు సంజయ్సీ నోటీసులు ఇచ్చారు కానీ మరి ఆవిడ యథాప్రకారంగా మళ్ళీ ఇక్కడికి డ్యూటీకి వచ్చి మళ్ళీ ఆవిడ ఇలా రెచ్చగొట్టే పరిస్థితి అన్నది కరెక్ట్ కాదు ఇక్కడ లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే లబ్ధిదారులు కూడా ఆ పిల్లల తల్లులు కానీ బాల్యంతలు కానీ అందరూ అనేది ఏంటంటే మా పిల్లల భవిష్యత్తుకి భద్రత లేదు ఎందుకంటే ఈ గ్రామానికి ప్రధాన రహదారి చేర్చున్నటువంటి సెంటర్ ఇది ఈ రోడ్డు మీద వాహనాల యొక్క రద్దీ దృష్ట్యా పిల్లలకు కూడా ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన చేస్తున్నారు తల్లిదండ్రులు అలాగే